ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఏ రకంగా ఇద్దరు కూడా తోడుదొంగలు కాబట్టి ఒకరినొకరు కాపాడుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. कांग्रेस बीआरएस दोनों अलग नहीं बल्कि दोनों एक ही करप्शन रैकेट के मेंबर्स है. कांग्रेस बीआरएस का ये करप्शन रैकेट कहां तक फैला हुआ है ये दिल्ली के लीकर्स स्कैम से भी पता चलता है. दिल्ली में जिस पार्टी ने लीकर्स स्कैम किया उसमें बीआरएस के लोग शामिल निकले और उसी पार्टी से दिल्ली में कांग्रेस का अलायंस है. इसलिए जब इस स्कैम पर कार्रवाई हुई तो करप्शन रैकेट के ये सारे मेंबर्स एक दूसरे के समर्थन में आ गए. मित्रलारा कांग्रेस बीआरएस वेरु कादनी तोड़ दंगलनी चाला स्पष्टंगा चेप्ता उन्नानु एंदुकंटे ई कांग्रेस बीआरएस रेंडु कूडा ई रैकेट कमिटीलो इद्दरु कूडा सभ्युले. दिल्लीलो जरिगिन मद्यं कुंभकोणंलो ए रकंगा ఒక పార్టీ అవినీతికి పాల్పడితే ఆ పార్టీతో కలిసి ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా మద్యం కుంభకోణంలో పాల్పడ్డదో అటువంటి పార్టీతో ఇవాల బిఆర్ఎస్ ఆ రకంగా అలయన్స్ లో కొనసాగుతూ ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆ మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి ఆ ఢిల్లీ పార్టీతో అనుబంధంగా ఉంటే ఇవాల బిఆర్ఎస్ వేరు కాదనే విషయాన్ని కాంగ్రెస్ వేరు కాదనే విషయాన్ని తెలుసుకోవాల్సిందని కోరుతా ఉన్నాను. बीजेपी किसान कल्याण को प्राथमिकता देती है लेकिन कांग्रेस हमारे अन्नदाता को भी धोखा देने में पीछे नहीं है. तेलंगाना में कांग्रेस ने सरकार बनने के 100 डेज के भीतर किसानों का कर्ज माफ करने का वादा किया था. वो वादा आज तक पूरा नहीं हुआ. पैडी पर 500 रुपये पर क्विंटल देने का वादा भी इन्होंने किया था. अब ये उस वादे के बारे में भी मुंह पे ताला लगा दिया है, बोलने को तैयार नहीं है. मित्रलारा भारतीय जनता पार्टी రైతులను అన్నదాతగా భావిస్తూ వారు భగత్ స్వరూపులుగా ఇవాల మన ప్రభుత్వం వాళ్ళను కొనియాడుతా ఉన్నది. కానీ ఇవాల కాంగ్రెస్ ఏ రకంగా రైతులను మోసం చేస్తా ఉన్నదో తెలంగాణలో మీరు చూస్తా ఉన్నారు. ఎన్నికల ముందు రైతుల యొక్క 2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తామని 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. కానీ వల 100 రోజులు పూర్తైపోయింది. రైతులని రకంగా మాఫీ చేయకుండా రుణాన్ని మోసం చేస్తున్నారు మనం చూస్తున్నాము. వరి మీద 500 బోసలు ప్రకటించామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఇవాల 100 రోజులు గడువైపోయింది. ఇవాల 500 బోసలు ఇవ్వకుండా ఏ రకంగా ఇవాల మోసం చేస్తుందో గమనించాల్సినదిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. साथियों कांग्रेस को ताकत गरीब को गरीब बनाए रखने से मिलती है. तेलंगाना के मेरे नौजवान साथियों आपका प्यार इतना है, आपका उत्साह इतना है, मैं आपके प्यार के लिए
साथियों, ये आपका उत्साह, आपका प्यार इतना जबरदस्त है कि आज ये डबल आर की नींद उड़ जाएगी। మిత్రులారా, యువకులారా, మీ ఉత్సాహాన్ని ప్రేమను చూస్తూ ఉంటే మరి ఈరోజు ఈ ప్రభుత్వము మరి కనువిప్పు కావాలి. సాథ్యం కాంగ్రెస్